ఖతార్లో గూఢచర్యం కేసులో ఉరిశిక్ష పడ్డ 8 మంది మాజీ భారతీయ నేవీ అధికారులకు ఊరట లభించింది. ఉరిశిక్షను రద్దు చేస్తూ ఖతార్ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఉరిశిక్షను సాధారణ జైలు శిక్షగా మారుస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. ఇజ్రాయెల్కు గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో గత ఏడాది వీరు అరెస్టయ్యారు. 8 మంది మాజీ నేవీ అధికారుల తరపున భారత ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం ఫలించింది. ఖతార్ కోర్టులో అపీల్ విషయంలో విదేశాంగ శాఖ చురుగ్గా వ్యవహరించింది. బాధితుల కుటుంబాలకిచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుంది. 8 మంది భారతీయులకు చట్టపరమైన దౌత్యపరమైన సహాయాన్ని అందించారు. ఖతార్లో ఉరిశిక్షను తప్పించుకున్న వారిలో కెప్టెన్లు సౌరవ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారి, సుగ్నాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, శైలర్ రాకేష్ ఉన్నారు. వీరిలో సుగ్నాకర్ పాకాల విశాఖవాసి. 8 మంది మాజీ నేవీ అధికారులలో ఒకప్పుడు ప్రధాన భారతీయ యుద్ధ నౌకలకు నాయకత్వం వహించిన వారు కూడా ఉన్నారు. అరెస్టైన సమయంలో దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం వీరు పనిచేస్తున్నారు. దహ్రా అనేది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ సంబంధిత సేవలను అందించే ఒక ప్రైవేట్ సంస్థ. ఇటాలియన్ టెక్నాలజీ ఆధారంగా స్టెల్త్ సబ్మెరైన్లు, కొంతమంది నావికులు సున్నితమైన ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారు ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. అయితే ఈ ఆరోపణలలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తానికి 8 మంది భారతీయుల ప్రాణాలను కాపాడడంలో భారత విదేశాంగ శాఖ విజయం సాధించింది. దౌత్యపరమైన ఒత్తిళ్లతో పాటు బాధితులకు న్యాయ సాయం అందించడంలో విదేశాంగ శాఖ కీలక పాత్ర పోషించింది. అయితే వీరికి ఎన్నేళ్ల శిక్ష విధించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై ఖతార్ అధికారులతో చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.